కాపు రిజర్వేషన్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం శుక్రవారం మరోసారి లేఖ రాశారు. కాపుల రిజర్వేషన్ విషయంలో న్యాయం చేయాలని లేఖలో కోరారు. బలి జాతులగా ఒంటరి కాపు కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై ఇప్పటికైనా దృష్టి సారించాలని వినవించారు. చాలా ఏళ్లుగా ఎందరో పెద్దలు చేసిన పోరాటానికి ముగింపు పలికే దిశగా అడుగులు వేయాలన్నారు ముద్రగడ. బస్సు రైలు వెళ్లిపోయాక ప్రయాణికులు వెళ్లినట్టుగా నిర్ణయం ఉండరాదని సూచించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని పార్టీలు కాపులను ఉపయోగించుకున్నాయని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత అన్ని పార్టీలు విస్మరించాయని, మీరు అలా వ్యవహరించొద్దని కోరారు. ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంజన, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పద్మనాభం మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా ఏంటంటే 2016 ఫిబ్రవరి 1వ తేదీన అసెంబ్లీలోను అలాగే ఒక మీడియాలోను కాపుల కోరిక సమంజసమని మీరు చెప్పారు. ఆ విధంగా మద్దతు కూడా పలికారు ఆ రోజున. అలాంటి పరిస్థితులు కూడా నేను విన్నాను. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మీరు ఈ విషయంలో ముందుకు వెళ్ళకపోవడాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ముద్రగడ పత్రం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ విషయంలో ఈసారి అయినా న్యాయం చేయమని కోరుతున్నానని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే చాలా మంది అంటే గతంలో వచ్చిన పార్టీలు ఎన్నో ఏళ్ళుగా వచ్చిన పార్టీలు అన్ని కూడా కాపుల్ని ఉపయోగించుకుని ఇంట్లో అందరూ ఉపయోగించుకున్న వాళ్ళే, గెలిచిన తర్వాత విస్మరించి పక్కన పెట్టేసిన వాళ్ళే. అయితే ఈ కాపులు రిజర్వేషన్ పట్ల ఆ కాపుల్లో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇవ్వడానికి దృష్టి పెట్టాలి. ఇప్పటికైనా మీరు దృష్టి పెట్టి అంటే తెప్ప తగిలేస్తున్నారు, అంటే కాపులందరూ వారికి పడవ తగిలేసినట్టుగా నది అట్టేకి పడవ తగిలేసినట్టుగా స్థానం ఉందని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు చేయకూడదు. మీరు ఇప్పటికైనా స్పందించి ఈ మరోసారి ఈ రిజర్వేషన్స్ లో న్యాయం చేయమని కోరుతున్నట్టుగా ముద్రగడ పత్రము లేఖ సారాంశం ఉంది. ఈ లేఖని ఈ రోజు సీఎం జగన్ కి పంపినట్టుగా ముద్రగడ పత్రము లేఖ విడుదల చేశారు. దీని మీద అంటే బలిదా తెలగా ఒంటరి కాపు పొలాలకి ఈ రిజర్వేషన్ పోరాటం కొనసాగుతుంది, దీన్ని ఇప్పటికైనా ఈ ఇవ్వడం మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఆయన ప్రధాన డిమాండ్ గా చేసినట్టుగా ఈ లేఖలో కనిపిస్తుంది. సంజన, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.